పెరుగుతున్న కోవిడ్ కేసుల పట్ల సమీక్ష సమావేశం. పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసుల దృష్ట్యా స్థానిక పొదిలి మండల పరిషత్ కార్యాలయంలో మండల టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన ప్రతి వ్యక్తి ప్రైమరీలో 8 మంది, సెకండరీలో 15 మందిని తక్కువ కాకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గం కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ వసంతరావు, మండల రెవెన్యూ తహసీల్దార్ హనుమంతరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, ఈఓఆర్డి రాజశేఖర్, ప్రభుత్వ వైద్య అధికారిని షేక్ షహీదా, ప్రభుత్వ వైద్యులు వడ్డే నరేంద్ర మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.